విచారిస్తున్నాము. టెక్నికల్ డిస్టర్బెన్స్ జరిగింది కాబట్టి మనం కొనసాగిస్తూ ఉన్నాము మరో భాగంగా దీన్ని. శిష్యులు సాక్షులైనట్లుగా శిష్యులు అపోస్తలు అవడానికి కూడా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, కనుక మీరు యెరూషలేమునకు యూదయ సమరయ దేశములను అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారికి చెప్పాను. అంటే వాళ్ళు పోయి ఉత్థాన సువార్త చెప్పేదానికి సాక్ష్యం ఇవ్వడమే కాకుండా వాళ్ళు పంపబడిన వారు. స్టెల్లో అనే గ్రీక్ మాట పంపబడడం అన్నమాట. అపోస్టెల్లో అంటే పంపించబడడం, అపోజల్స్ అపోజల్స్ అంటాం, పంపబడిన వారు అంటే ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకి వాళ్ళు ఎదగడాన్ని మనం చూస్తున్నాం అక్కడ. మనం అంటే మన యోహాను సువార్తలో మనం గమనిస్తే మన ప్రభు అయిన యేసు వారి యొక్క ఆయన అనుభవంలో ఆయన అడుగుతాడు, తండ్రిని అడుగుతుంటున్నాడు, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని అంటాడు. అంటే ఇంకో మెట్టి ఇప్పుడు సాక్షులుగా అపోస్తలుగా యేసు వారి యొక్క మహిమలో భాగస్వామ్యులుగా కూడా ఆయన శిష్యులను పిలిచాడు. అందుకే నేను అనేది ప్రతి ఒక్కళ్ళు కూడాను శిష్యులుగా పిలువబడడం అనేది దుర్లభమైన విషయం, క్లిష్టమైన విషయం అది. ఎవరైతే ప్రభు అయిన యేసు మహిమలో భాగస్వామ్యులు అవుతారో వాళ్ళలో ఈ యొక్క శిష్యత్వాన్ని చూస్తున్నాం. యోహాను సువార్త 17:18 నీవు నన్ను తండ్రి లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపి తిని పంపడం అనేది అపోస్టల్లో ఐఎమ్ మేకింగ్ దమ్ యాజ్ అపోస్టల్స్. ఎవరిని? మై డిసైపుల్స్ ఆర్ ట్రాన్సెండింగ్ టు ది స్టేట్ ఆఫ్ ది అపోస్టల్షిప్ అనమాట. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనగా చేయడి, తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క ఈ నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుకుంటూ మీరు అపోస్తలుడిగా వెళ్ళాలనేటువంటిది. ప్రియ విశ్వాసులారా, మనం దీని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చూసాము పాత నిబంధనలో ఎలా మోషేకి యెహోషువా వచ్చినట్టు, ఏలియాకి ఎలీషా వచ్చినట్లు, పౌలుకి తిమోతి దొరికినట్లు, మంచి మోడల్స్ ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి మాదిరి గురు శిష్య సంబంధాలను మనం చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ ప్రతి ఈ శిష్యత్వంలోనూ ఒక పిలుపు ఉన్నది, ప్రతి శిష్యత్వంలోనూ ఒక ఎంపిక అనేది ఉన్నది. ఈ రెండు ఉంచితే ప్రక్కన ఉంచితే అట్లాగే ఒక శ్రమ ఒక సవాలు కూడా ఉంటుంది. ఈ యొక్క శిష్యత్వంలోనూ ఆటోమేటిక్ కాదు ఇది, ఒక శ్రమ ఒక సవాల్ అని ఎందుకు చెప్పానంటే ధనవంతుడైనటువంటి యవనస్తుడు ప్రభు వారి దగ్గరకు వచ్చి మోకరించి అంటాడు, సద్బోధకుడా నిత్యజీవుని వారసుడు అవటం నేనేమి చేయవలను అంటాడు. నిత్యజీవం వారసుడు అవటం అంటే ఆయన శిష్యత్వాన్ని కోరుకుంటున్నట్టే. ఎప్పుడైతే ప్రభు వారు నీకు ఉన్నదంతా మీ బిడ్డలకు పంచండి అండి, అదొక కండిషన్ బహుశా అక్కడ అది అతనికి నచ్చలేదు, నచ్చకుండా అతను వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కాబట్టి నన్ను వెంబడింపకోరు వాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. సిలువ అనేది ఊరికే కామన్ వర్డ్ ఫర్ సఫరింగ్ ఆ రోజున చెప్పబడడానికి మనం చూస్తున్నాం. ఇవాళ నేను జనరల్ మెసేజ్ చెప్పేదానికంటే కొన్ని మోడల్స్ మన ముందుకు తేవాలని నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క ఈ విశ్వాస చరిత్రలో ది హిస్టరీ ఆఫ్ డిసైపుల్షిప్, ఈ యొక్క చరిత్ర శిష్యత్వంలోని చరిత్ర నేను మననం చేస్తూ ఉండగా నాకు నా మైండ్కి తట్టినటువంటి మోడల్స్ ఆధునిక కాలంలో జపాన్లో ఆయన తోయో హికో కగావా అనే పేరుని చరిత్ర చదువుతుంటే ఒళ్ళు గబ్బురు పొడుస్తుంటుంది. ఆ దినాల్లో ఇప్పుడు ఇది 1888 అతను పుట్టాడు అంటే ఆల్మోస్ట్ 1900 ఆయన ప్రారంభంలో ఏదో చిన్నగా యేసు శిష్యుడు అవ్వాలని ఆశపడ్డాడు, యేసు బోధకుడు అవ్వాలని ఆశపడ్డాడు. ఆయన తర్వాత ఏం జరిగిందంటే ఈ సెకండ్ వరల్డ్ వార్ ముందు తర్వాత కూడాను అతని జీవితం కలిచివేసినట్టయింది. ఎందుకంటే ఈ నగరాల చుట్టూ ఉన్న బస్తీలంతా కూడాను వ్యభిచారము భేదరికము హింసాయుతమైనటువంటి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని హింసించుకోవడము, తర్వాత అనాథులుగా బిడ్డలను వదిలేయటము, పావర్టీ పేదరికము బూతులు మద్యం తాగటం ఇదంతా మధ్యలో అతను చూసి ఏం చేశాడంటే కోబే అనే గ్రామం ఆయన చిన్న పట్టణం అక్కడ వెళ్ళి అక్కడ స్లమ్స్లో తాను పడుకునేవాడు. అందరూ అనేవాళ్ళు నీకెందుకయ్యా ఈ యొక్క చక్క చదువుకున్నావు అని అంటే అక్కడే ఉండి వాళ్ళని
ఆయన వాళ్ళు రిఫార్మ్ చేయాలనేటువంటి ఒక తపన అతను ఉన్నది. ఆయన ఈ మిలిటరీజాన్ని వ్యతిరేకించాడు. అందుకని అతను ఎక్కడ చంపేస్తారు అని అమెరికా పంపించేస్తే అక్కడికి వెళ్ళి అక్కడ అమెరికా ప్రెసిడెంట్ గారికి ఈయన సందేశాలు పంపడం ప్రారంభించాడు. ఎందుకంటే మీరు ఈ యుద్ధ వాతావరణాన్ని తగ్గించండి, శాంతి కామకులు కండి అని చెప్పడం ప్రారంభించాడు. తర్వాత ఆయన మరల తిరిగి తన సొంత స్థలానికి వచ్చేసి ఈ జపాన్లో ఆయన యేసు శిష్యుడుగా, యేసు అపోస్తలుడుగా, ఓ మాటలో చెప్పాలంటే ఆయనకు ఒక టైటిల్ అంటే అపోస్తల్ ఆఫ్ లవ్ అన్నారు జపాన్లో. ఆయన్ని ప్రేమ యొక్క అపోస్తలుడుగా ఆయన జీవించడం జరిగింది. ఆయన ఒక లైఫ్ ఆఫ్ మిరకల్ అంటారు, అద్భుతమైనటువంటి జీవితం జీవించిన యేసు శిష్యుడుగా ఆయన్ని చూస్తాం. తర్వాత దినాల్లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా అతని పేరును ప్రపోజ్ చేయడం జరిగింది. చాలా విశేషం ఏంటంటే ఘనమైనటువంటి మనుషులతో ఆయన ప్రిన్స్టన్లో స్టాన్లీ జోన్స్ గారు, మన భారతదేశం అందరికీ తెలుసు, ఆయన సాత్ తాల్ ఆశ్రమము స్థాపించినటువంటి మహామనీషి, మహాభక్తుడు. ఆయన తర్వాత మహాత్మా గాంధీ గారిని కలిశాడు. ఆయన మహాత్మా గాంధీ గారిని కలిశాడు. తర్వాత అతను చైనా వెళ్ళి అక్కడ చైనాలో కూడా ప్రజలకి చెప్పాడు, అయ్యా జపాన్ వాళ్ళు మేము యుద్ధంలో చాలా తప్పులు చేసాం, మీ పట్ల, మీ స్త్రీల పట్ల క్షమాపణ అడుగుతున్నాను అన్నాడు. ఆయన మరలా జపాన్ వెనక్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎంపరర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన చక్రవర్తి దగ్గరికి ఆయనతో ఒకటే మాట చెప్పాడు, అయ్యా ప్రేమించండి, శత్రువులను ప్రేమించండి, నువ్వు చక్రవర్తి నేర్పాల్సింది యుద్ధం కాదు, ప్రేమించండి, యుద్ధాలు చాలా చేసాం జపాన్ వాళ్ళు, నష్టపోయాం మనం, మనం హీరోషిమా నాగసాకి నష్టం చాలు మనకి, యుద్ధాలు నష్టం చాలు మనకని ఆయన సోషల్ జస్టిస్ కొరకు ఆయన ఒక విప్లవకారుడుగా, ఒక మర్మయోగిగా జీవించినటువంటి శిష్యుడు, యేసుక్రీస్తు శిష్యుడు ఆయన. తోయోహికో కగావా అనేటువంటి పేరు మనం వింటాం. తర్వాత నిజం చెప్పాలంటే నాకు జీవితంలో చాలా ఇష్టమైనటువంటి పేరు ఆయన, మన దేశస్థులు కాకపోయినా ప్రపంచ క్రైస్తవులకు ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ప్రభావాన్ని కలుగు చేసిన వాడు డీట్రిక్ బోనహాఫర్ అనేటువంటి, సామాన్యం ఉండే మన గ్రామాల్లో తెలియకపోవచ్చు పేర్లు, కానీ మనం నేర్చుకోవాలా, దీస్ ఆర్ హీరోస్ ఆఫ్ ఫెయిత్ హూ ఆర్ అథెంటిక్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. డీట్రిక్ బోనహాఫర్ 1906 జన్మించాడు ఆయన. ఆయన జర్మన్ లూథరన్ పాస్టర్ గారు. ఆయన నాజీ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆయన చాలా వరకు మనకు భారతదేశంలో ఈ శ్రమలు నిజంగా తెలియదు, ఎందుకంటే యుద్ధం మనకు మన దగ్గరికి ఇట్లా రాలేదు ముంచుకొని. ఆయన ఈ నాజీ డిసిడెంట్, అతను కన్ఫెసింగ్ చర్చ్ అతనికి ఇష్టం, ఉత్త నామకావాస్తే చర్చ్ కాదండి, మనం సాధనతో కూడిన క్రైస్తవులుగా ఉండాలని అన్నాడు. ఆయన పుస్తకం రాశాడు ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, అంటే శిష్యత్వపు విలువ, అక్కడి నుంచే వచ్చింది పదం వాడడానికి శిష్యత్వపు విలువలు అనేటువంటిది. ఆయన ఏం చేశాడంటే ఈ ఒకే రోజు 30 మిలియన్ల యూదులను చంపినటువంటి ఆ ఘట్టానికి వ్యతిరేకంగా ఆయన ఉన్నాడు. జెనోసైడ్ పర్సిక్యూషన్ ఆఫ్ జూస్ని ఆయనే వాళ్ళని కాపాడడానికి ఆయన చేసిన ప్రయత్నానికి ఆయన్ని నాజీ గవర్నమెంట్ ఏం చేశారంటే 1943 ఆయనను అరెస్ట్ చేసి 1.5 సంవత్సరాలు ఆయన చెరసాలలో ఉండి తర్వాత తీగల్ అనేటువంటి ఖైదు చెరసాలలో ఆయన పెట్టారు. అక్కడి నుంచి కాన్సన్ట్రేషన్ క్యాంప్కి పంపించారు. చాలా దారుణమైనటువంటిది కాన్సన్ట్రేషన్ క్యాంప్ అనేటువంటిది. అక్కడ చివరికి ఆయన 4 కూడా కోసేశారు. అక్కడ చెప్తున్నారని చెప్పి, వాకింగ్ చెప్తున్నారని లెసన్, ప్రిజన్ లెటర్స్ అనేది చదవాలి మనం, గుండె ఒక రకమైనటువంటి దీంతో భయానకంగా మనం ఒక భావోద్రేకంతో నిండిపోతాం. అది ఆయన చివరికి 1945 ఏప్రిల్లో శిరఛేదనం అంటే సారీ ఉరివేశారు. ఆ ఉరివేయటం జరిగింది ఆయన్ని. అది ఒక గొప్ప శిష్యుడు, యేసుక్రీస్తు శిష్యుడు. ఇంకొక ఆయన చెప్పాలంటే రిచర్డ్ ఊన్ బ్రాండ్ అనే, సత్యమునకై చిత్రహింస అనే తెలుగులో ట్రాన్స్లేట్ అయింది బుక్ అది, టార్చర్డ్ ఫర్ క్రైస్ట్. ఆయన పేరు నికోలాయ్ అయోనెస్క్యూ అనే ఒరిజినల్ పేరు అది. ఆయన రుమేనియాలో జీవించాడు. ఆయన రుమేనియాలో నాస్తిక దేశం అది. వాళ్ళ మధ్య ఆయన ఒక సౌవార్తిక, ఒక గురువుగా, ఒక ఆర్డైన్డ్ పాస్టర్గా, ప్రొఫెసర్గా ఉంటూ ఆయనే యూదుడు వారసత్వంలో నుంచి ఉండి ఆయన యూదులను ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో వాళ్ళందరినీ దాచిపెట్టి రక్షించడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు ఆయన. ఆయన్ని నువ్వేమయ్యా క్రైస్తవ విశ్వాసం వదిలేస్తావా, చంపేయమంటావా అంటే, అదేదో మీరే చేసుకోండి, నేను క్రైస్తవ విశ్వాసం ఎట్లా వదిలిపెడతాను, నేను వదలను అంటాడు. అప్పుడు అతన్ని 14 సంవత్సరాలు చెరసారు.
చెరసాల్లో ఉంచారండి. చాలా కథలు ఉంటాయి ఆయన గురించి, ప్రేమ ఎలా పంచి ఇచ్చాడనేది. ఆయన కమ్యూనిస్టు రిజ్యూమ్లో చాలా హింసను పాలైనటువంటి వ్యక్తి ఆయన. ఆయన తర్వాత ఆయనను 14 సంవత్సరాలు జైలు తర్వాత ఆయన వదిలేశారు. రుమేనియా ఇవాళ క్రైస్తవ దేశం అవడం ఎంత గొప్ప విషయం అంటే, ఆయన ఒకసారి పారిపోయేటప్పుడు ఈ అరెస్టుకు ముందు ఆ దాహం వేసి అక్కడ చిప్పలో ఏదో నీళ్లు దొరికితే నీళ్లు తాగేశాను తెలియక. అదేంటంటే అది గుర్రపు ఇది అనమాట, విసర్జన నీరు. ఆ పేగులన్నీ కూడాను తినేసినాయి అంట. డాక్టర్ తర్వాత ఈ చెరసాల అయిన తర్వాత ఆయన పరీక్షించారు, నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా, నీ ఊపిరితిత్తులంతా కూడా నీ పేగులు బొక్కలు బొక్కలు పడిపోయినాయి అని. క్రీస్తు ప్రేమ ఆయన్ని జీవింపజేసిందండి. ఆయన 1976లో కలకత్తా వచ్చినప్పుడు నేను ఆయన చూడడానికి వెళ్ళాను. అద్భుతమైన శిష్యుడు, యేసు అపోస్తలుడు. ఆయన చూసినప్పుడు 6 అడుగుల పైన ఎత్తున్న వ్యక్తి, బాగా పండిపోయిన వ్యక్తిని చూసి నిజంగా చలించిపోయాను నేను ఆయన చూసి. పండిత రామాబాయి మరొక శిష్యురాలు యేసు వారికి, మహారాష్ట్ర బ్రాహ్మిన్ ఆవిడ. ఆ దినాలలోనే ఆవిడ మొట్టమొదటి స్త్రీ సంస్కృతంలో కలకత్తా యూనివర్సిటీ చేత పండిట్ అనేటటువంటి బిరుదును పొందింది. యూనివర్సిటీ ఇచ్చిన అవార్డు అది. ఆ తర్వాత ఆమెను సరస్వతి అనేటటువంటి బిరుదుని ఇచ్చారు. 1858-1922 మధ్య జీవించినటువంటి వ్యక్తి ఆమె. ఆమె సామాజిక విప్లవకారిణి. బాలికలకి శిక్షణ, బాలికలకి విద్య కావాలని, ఒంటరి స్త్రీలకు ఆమె కాపు కావాలని చెప్తా ఉన్నది. ఆమె మొట్టమొదటి స్త్రీ చదువుకున్న వ్యక్తిగా ఆ ప్రాంతాలకు, తన స్నేహితురాలైనటువంటి జోషి ఆవిడ వైద్య గ్రాడ్యుయేషన్కి ఇంగ్లాండ్ వెళ్ళి ఆమె కొరకు అక్కడికి వెళ్ళి అక్కడ 2 సంవత్సరాలు ఉండిపోయి గ్రీకు హిబ్రూ భాషలు నేర్చు క్రైస్తవురాలైంది ఆమె. ఒక బ్రాహ్మిన్ లేడీ పండిట్, ఆమె సంస్కృతంలో సరస్వతి బిరుదాంకితురాలు. ఆమె క్రైస్తవురాలై గ్రీకు హిబ్రూ భాషలు కూడా నేర్చుకొని భారతదేశం వచ్చి మరాఠీ బైబిల్ తర్జుమా చేసినటువంటి మహా మనిషి వ్యక్తిగా ఆమెను చూస్తున్నాం మనం. ఆమె 1889లో ఈ క్రైస్తవరాల పూర్వమే ఆమె 10 మంది ఉమెన్ డెలిగేట్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్లో అటెండ్ అయినటువంటి వ్యక్తి. ఆమె ముక్తి మిషన్ను ప్రారంభించింది. ఇప్పటికీ అది ఇంకా నడుస్తూ ఉన్నది. స్త్రీల కొరకైన మహా ఉద్యమంతో కూడినటువంటి వీళ్ళంతా కూడా ఏంటంటే క్రైస్తవ రాలైనందుకు బ్రాహ్మణులంతా కూడా ఆమెను త్రోసివేశారు మతంలో నుంచి. ఇది నిజమైనటువంటి శిష్యత్వాన్ని మనం చూస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చాలామంది శిష్యులు భారతదేశంలో సాధు సుందర్ సింగ్ని చంపేయాలని చూశారు సిక్కు మతం. బ్రదర్ భక్త సింగ్ని చంపేయాలని చూశారు విషయం ఇచ్చి. మరి మూమూడు దేవదాస్ గారు ఒక ఆర్డినరీ లే పర్సన్, ఆయన పాస్టర్ ఏం కాదు, ఆయన ఒక లే నాయకుడు. ఆయన క్రీస్తు విశ్వాసిగా మారి ఓ లక్షల మంది ఆయన పేరుతో ఇవాళ పరుగులెత్తుకొని వాక్యం వినడానికి వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇటువంటి ఘననీయమైనటువంటి మహామనిషులు, పురుషోత్తం చౌదరి ఉన్నాడు, బ్రాహ్మణ మతాన్ని వదిలేసి ఆయన ఒక్కడే పాటలు పాడుకుంటా యేసు భజనలు చేసుకుంటూ తిరిగాడు. ఇవాళ 200 సంవత్సరాల ప్రాయం క్రైస్తవ సంఘాలు పాడుకుంటానే ఉన్నాయి. ఈ సంఘాలలో ఆధ్యాత్మిక చింతన కొరకు పులిపాక జగన్నాథం గారు మరొక బ్రాహ్మడు అటువంటి వాళ్ళు. మన ప్రాంతంలోనే ఇక్కడ కేనం ధన్వాడ అనంతం మంచాల రత్నం వంటి మహనీయులు, ఆయన భూషణం అనేటువంటి ఒక వెలమ, వీళ్ళందరూ కూడా నోబుదొర గారి వలన శిష్యులుగా, ఏ శిష్యులుగా మారి, దీస్ ఆర్ గ్రేట్ పీపుల్. ఈ కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి అబ్దుల్ మసీహ్ అనేటటువంటి అతను ఎప్పుడో 1776లోనే ఢిల్లీలో ఆయన ఒక అభిషిక్త గురువుగా, ఒక కాశ్మీర్ సింహం అంటారు ఆయన్ని, అద్భుతమైన సేవను జరిగించాడు. నాకు చాలా హత్తుకునేటువంటి ఒక స్టోరీ సౌత్లో, అదేంటంటే తంజావూరులో కర్పుదం సత్యనాథన్ అనే అతను స్వార్జ్ అనేటటువంటి ఆ మొట్టమొదటి వచ్చిన ఆ నవాబు గారి దగ్గర, ఆ తంజావూరు తిరుచిరాపల్లి నవాబు దగ్గర ఆయన ఎంతో గొప్ప ఉద్యోగం చేశాడు. ఆయన సేవకుడిగా వచ్చి ఒక నవాబు ఆయన్ని మెచ్చుకొని తన దగ్గర పెట్టుకున్నాడు కోర్టులో. ఆయన దగ్గర పనిచేశాడు ఈ కర్పుదం సత్యనాథన్. ఆయన పేరుతో డబ్ల్యూటీ సత్యనాథన్ అని మరో మహామనిషి. ఆయన వారసులు ఇప్పటికీ మన దగ్గర సేవలు చేస్తూ ఉన్నారు తమిళనాడులో, మన ఆంధ్ర ప్రాంతంలోను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు కనుక. మీరు అప్పుడు యెరూషలేము యోధయ ప్రాంతం, ఇప్పుడు సర్వలోకమునకు వెళ్ళి భారతదేశము, ఇండోనేషియా, ఏనో తైవాను, థాయిలాండ్,
జపాన్, కొరియా, ఆసియా మొత్తం క్రైస్తవ విశ్వాసం లేని స్థలం లేదు. ఈ శిష్యులు సాక్షులు అవటం, ఈ శిష్యులు అపోస్తలు అవటం చాలా గణనీయం. ఇందులో ఎంతోమంది చంపబడిన వాళ్ళు ఉన్నారు, హింస పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఇందులో. ఇవాళ ఈ పేర్లు చెప్తున్నా నేను, పేర్లు చెప్పనటువంటి ఆ మనుషులను చాలా మందిని మనం చూస్తున్నాం. ఏంటంటే ఈ ఇరాన్, సిరియా వంటి దేశాలలో క్రైస్తవులు అంటే విశ్వాస ఇష్టం లేనటువంటి తనములు యూనివర్సిటీ స్టూడెంట్స్ను, తర్వాత చాలామంది యవనస్తులను ఓ కత్తులు తీసుకొని ఊచకోత కోసేస్తారు చెప్పకుండానే. అలాగే ఈ టెంజానియా, నైజీరియా ఇటువంటి దేశాల్లో కూడాను ఒక రాత్రి గబుక్కుని దండెత్తేసి వచ్చినట్టు వచ్చేసి క్రైస్తవులను బలహీనంగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళాలని చంపేయడం ఎక్కడో దాకా. ఎందుకండి, మన ఈ ఒరిస్సాలో జరిగినటువంటిది కొద్ది సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ భయోత్పాతాన్ని మనం చూస్తున్నాం. మనం ఒకసారి చర్చిల మీద పడిపడి కందమాళ అనే స్థలంలో జరిగినటువంటి హింస, వాళ్ళందరూ కూడా ఆర్డినరీ బిలీవర్స్, విశ్వాసులు, వాళ్లే శిష్యులు, వాళ్లే అపోస్తలుడు తర్వాత. ప్రియ విశ్వాసులారా, శిష్యత్వం అనేది మనం ఏదో తర్బీదు వేదాంత కళాశాలలో అనేది వేరే విషయం. క్రీస్తును వెంబడించటం అనేటువంటిది శిష్యత్వం, సత్యాతి సత్యమైన శిష్యత్వం. అందులో ఏముంటుందంటే దేవుని పిలుపు ఉంటుంది. అందులో ఏముంటుందంటే నీ గురువు ఎవరంటే యేసు క్రీస్తే నీకు గురువు, సద్బోధకుడు. ఆయన వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యమే మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ వాక్యమే మనకు చెప్తుంది. అందులో ఉన్న మన పరిశుద్ధాత్మ నీవేం మాట్లాడాలో, నీవేమి చెప్పాలో, నీవేం ప్రార్థన చేయాలో మూలుగుల ద్వారా మనకు తెలియజెప్తుంది. ఇది ఒక సాధన, ఆధ్యాత్మిక సాధన క్రైస్తవ విశ్వాసంలో, శిష్యత్వంలో. తుదకు క్రైస్తవ అపోస్తలత్వం అనేటువంటిది ఎంతకైనా సరే అది నేను తీసుకొని వెళ్తుంది. ఒకనాడు నీవు సత్యమునకై చిత్రహింస నువ్వు చెరసాలకు పోవచ్చు, నీ ప్రాణాన్ని తీసేయచ్చు. ఆ శిష్యులను మనం చూసాం. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో ఇవాళ మనము కంఫర్టబుల్గా కూర్చునేటువంటి శిష్యత్వం కాదు క్రైస్తవ విశ్వాసం అనేది, క్రైస్తవ శిష్యత్వం అనేది. సిలువ పాద సన్నిధిలో నేర్చుకునేదే. నీ గురువు సిలువ మీద వేలాడుచున్నటువంటి యేసు క్రీస్తే, ఆయన నీ సద్గురువుగా కనబడతాడు. దినదినము నీ యొక్క మనసులో నీ ఎదురుగుండాను ఆధ్యాత్మిక దర్శనంలో ఆయనే నీ గురువు. ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఆయన పాద సన్నిధిలో, సిలువ పాద సన్నిధిలో. ఈ శిష్యత్వం అనేది ఓ పర్టికులర్ పని కొరకు తయారైందే కాదు, కొద్ది కాలం ఉండేదే కాదు ఈ ఉద్దేశంతో. ఇది ఒక జీవిత కాలపు కొనసాగేటటువంటి నిరంతర శ్రమతో కూడిన సాధన ఇది శిష్యత్వం. అది శిష్యత్వపు విలువల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి సమయము, సత్యము ఈ దినం మనకు ఆసన్నమైంది. దేవుడు మిమ్మల్ని బలపరిచి మన క్రైస్తవ సంఘాలలో ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో నుంచి ఈ శిష్యత్వపు విలువలను మనం అర్థం చేసుకొని పాటించేదానికి పెద్దలైన తల్లిదండ్రులు, గురువులుగా ఉన్నవారు మన బిడ్డలకు మనం ఇది నేర్పించాలన్నమాట. ఇది ఒక క్రమశిక్షణ, ఇది ఒక నిరంతరమైనటువంటి శిక్షణ శిష్యత్వం అనేది. ప్రభు అయిన యేసు, ఉత్తానుడైన యేసు మీకు, మీ బిడ్డలకు ఈ శిష్యత్వపు విలువలలోనికి మిమ్మల్ని ఆహ్వానించి మిమ్మల్ని బలపరచును కాక. ప్రార్థన చేస్తాను. ప్రియ తండ్రి, మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరము నీ కొరకు డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్, యేసు శిష్యులుగా ఉండేటువంటి విధానాన్ని మాకు నేర్పండి. మమ్మల్ని మేము నలుగొట్టుకొని ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా, వాక్య పఠనము ద్వారా తండ్రి మా జీవితాలను ఏ రోజుకు ఆ రోజే ప్రక్షాళన చేసుకున్నట్టు ద్వారా నీ శిష్యులుగాను ఒక గొప్ప సాధనలో ఈ విశ్వాస యాత్రలో మేము సాగిపోయేదానికి మాకు బలపరచు, మమ్మను మాకు నీ కృప అనుగ్రహించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మీకు సదా తోడైనట్లుగాక, ఆమెన్.